హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమ్మకే అత్త. నేను రుచిత. అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అండ్ అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఇంక ఈరోజు అయితే సర్ప్రైజ్గా ఒకరి ఇంటికి వెళ్తున్నామండి. ఆవిడకి కూడా తెలియదు మేము వెళ్తున్న విషయం. ఆ వీడియో అయితే మీకు పెట్టేసేస్తాను, చూసేసేయండి. చాలా రోజులు అయింది వెళ్ళక, అందుకని ఈరోజు సర్ప్రైజ్ వెళ్తున్నాము. నేను మా పాప ఇంకా ఇద్దరం కలిసి వెళ్తున్నాము. అక్కడ విషయాలు లేవు, ఆ వీడియో అయితే మీకు పెట్టేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామండి, ఆటో ఎక్కాము. నడిచి వెళ్ళేంత దగ్గర కాదు, ఆటో ఎక్కి వెళ్ళేంత దూరం అయితే కాదండి, మధ్యలో ఉంటుంది. నేనైతే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ మా పాప ఏమో నేను నడవలేను, ఆటోకే వెళ్దామనింది. ఇంక సరే అని చెప్పేసి ఆటో ఎక్కేసాము. వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి. మేము సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చాలా స్లోగా సౌండ్ చేయకుండా వెళ్తున్నామండి. వెళ్ళాము, కాకపోతే వాళ్ళు సర్ప్రైజ్ అయితే అవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ విండోలోంచి చూసేశారంట మేము వెళ్ళడం. ఆవిడ డోర్ తీయడానికి రెడీగా ఉన్నారు అక్కడ. అదిగోండి ఫాతిమా బాబీ, మీకు అర్థమయ్యే ఉంటుంది మేము ఎవరింటికి వచ్చాము. మీకు లాస్ట్ పెళ్లి వీడియోలో చూపించాను. వాళ్ళ ఇల్లు అయితే ఇదేనండి. నేను ఇల్లు మొత్తం షూట్ చేయలేదు, ఇంకోసారి ఎప్పుడైనా షూట్ చేసి చూపిస్తాను మీకు. అదిగోండి నేను చేసిన వీడియోస్ వాళ్ళు టీవీలో పెట్టుకొని చూస్తున్నారు. శివ పూజ వీడియో చేశాను కదండి, ఆ వీడియో టీవీలో చూస్తున్నారు. చాలా సంతోషంగా అనిపించింది, చాలా ప్రేమగా ఉంటారండి. సొంత వాళ్ళు ఎలా ఉంటారో అలా ప్రేమగా ఉంటారు. ఇంకా అసలు చాలా రోజులు అయిపోయిందండి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఆవిడ వచ్చి వెళ్ళారు, కానీ నేనైతే అసలు వెళ్ళలేదు, నాకు కుదరక. ఇంకా మా ఇద్దరి కోసం అయితే టీ పెట్టారండి. అప్పటికే 4 అయ్యింది. ఇంకా టీ తాగేసి వాళ్ళకి మంగళవారం మార్కెట్ అవుతుందండి. మాకు ఫ్రైడే మార్కెట్ ఎలా అయింది, అలాగే వాళ్ళకి అక్కడ మంగళవారం ట్యూస్డే రోజు మార్కెట్ అవుతుంది. ఆ మార్కెట్కి అని చెప్పేసి ఇంకా ఆవిడతో పాటు నేను కూడా బయలుదేరాను. వినాయక చవితి వస్తుంది కదండి, పువ్వులు బాగా పెడతారండి అక్కడ, పువ్వులు తెచ్చుకుందామని చెప్పేసి ఇంకా వెళ్ళాను. ఇద్దరం అలా వాక్ చేస్తూ ఇంకా వెళ్తున్నామండి. ఇది వాళ్ళ ఏరియా, రెస్టారెంట్ అండి, శ్రీ మర్యాద రామన్న రెస్టారెంట్, కొత్తగా పెట్టారంట, బాగుంది. అక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు పిల్లల్ని తీసుకొని ఏ ఈవినింగ్ పూట అలా వెళ్ళడానికి బాగుంటుందండి. అసలు చుట్టూ చెట్లు, పచ్చని పొలాలు అవి ఉన్నాయండి, బాగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే చాలా కూల్గా ఉంటుంది ఏరియా కూడా. ఈ చెట్లు బాగా వేశారండి, చూడండి దారి మొత్తం చెట్లే ఉన్నాయి. ఇది ఓపెన్ జిమ్ అండి, పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. ఇంకా మార్కెట్ సెంటర్లోకి అయితే వచ్చేసామండి. పెద్ద మార్కెట్ అవుతుందండి ఇక్కడ. మా ఏరియాలో ఫ్రైడే మార్కెట్ కంటే మంగళవారం మార్కెట్ అని చాలా పెద్దగా అవుతుంది. అంటే ఏరియా కూడా పెద్దగా ఉంది, అది చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఉన్నాయి, పెద్ద కాలనీ కాబట్టి అక్కడ మార్కెట్ కూడా చాలా పెద్దగా పెడతారు. వర్షం పడింది చూడండి, అసలు అంత బురద బురద. ఇంకా పూల దగ్గరికి వచ్చామండి. పూలు అయితే మళ్ళీ పండగ ఉంది కదా, తొందరగా అయిపోతాయి అని చెప్పేసి ముందే పూలు తీసుకుందామని చెప్పి పూల దగ్గరికి వచ్చాము. చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, మాకు ఫ్రైడే మార్కెట్లో కంటే అక్కడ ఫ్రెష్గా ఉంటాయండి. కూరగాయలైనా పూలైనా సరే ఫ్రెష్గా ఉంటాయి, రీజనబుల్గా కూడా ఇస్తారు, బాగా ఇస్తారు. మరి ఎందుకో తెలియదు ఇక్కడికి అక్కడికి కానీ
అక్కడైతే కొంచెం తక్కువ అని చెప్పాలి ఇక్కడ కంటే. కవర్ 10 రూపాయలు అంట, చూడండి ఎంత బాగున్నాయి. అసలు ఎన్ని పెట్టిందో 10 రూపాయలకి కానీ చాలానే పెట్టింది కవర్లో. రెగ్యులర్గా ఆవిడ దగ్గరే పూలు కొంటారంట, అందుకని చెప్పి కొంచెం బాగానే పెడుతుంది. ఇంకా పూలు తమలపాకులు అన్నీ కూడా తీసుకున్నాం అక్కడే. ఇవి ప్లాస్టిక్ పూలు అండి, రేట్ అడుగుతున్నాము. కాకపోతే 300-350 అలా చెప్తున్నాడు సైజుని బట్టించి, మేమైతే ఇంకా తీసుకోలేదు. ఇంకా మార్కెట్ అయితే అయిపోయిందండి, చేసేసాము తీసుకున్నారు. ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అవుతున్నాము. వర్షం కూడా మధ్యలో పడ్డదండి బాగానే, మేము ఒక సైడ్ కుండిపోయాం కొంతసేపు, తర్వాత ఇంకా తగ్గిందిలే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా వాళ్ళ డాబా పై నుంచి షూట్ చేశానండి. అసలు పక్కనే పొలాలు అవి ఉన్నాయి, చూడండి ఎంత బాగుంది, ఎంత గ్రీనరీగా ఉందో, చాలా బాగా అనిపించింది. వెదర్ కూడా కూల్గా ఉంది కదండి, ఇంకా బాగా అన్నీ తడిసి పొలాలన్నీ తడిసి బాగా ఉన్నాయి. సర్లే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి తీసానండి, అగో చూడండి. ఇంకా బావి అయితే మన ఇల్లు కనిపిస్తుందా లేదా అనేసి చూస్తున్నారు. మేము అక్కడికి వెళ్తేనేమో మా ఇల్లు కనిపిస్తుందా లేదా అని చూస్తామండి, ఇక్కడికి వస్తేనేమో వాళ్ళ ఇల్లు కనిపిస్తుందా లేదా అని చూస్తాము. అదో ఆనందం అంతే, ఇంకేం కాదు. ఓ బట్టలు కనిపిస్తున్నాయి కదా, అదే మన ఇల్లు అనేసి అలా చెప్పుకుంటూ ఉంటామండి సరదాగా. ఏదో కాసేపు అలా కాలక్షేపం అండి, ఇలా ఇంట్లోనే ఉండి ఎప్పుడు పనులు ఉంటూనే ఉంటాయి కదా, కాసేపు అలా వెళ్ళి తిరిగి వస్తేనే కొంచెం మనసుకు ప్రశాంతంగా కూడా ఉంటుంది. వాళ్ళకి ఏరియా మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, చాలా ట్రాఫిక్ కానీ గోలలు అవి ఏమి ఉండవు, బాగా అనిపిస్తుంది. చాలా చాలా కూల్గా కూడా ఉంటుంది వాళ్ళ ఏరియా మొత్తం. బాబీ ఏవో కబుర్లు చెప్తున్నారండి, అలా వింటూ ఉన్నాను. ఇద్దరం కాసేపు అలా సరదాగా మాట్లాడుకున్నాము. ఈ నాకు నిన్నైతే ఇంకా అలాగా టైంపాస్ అయిపోయిందండి వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల. ఇంట్లో కూడా పని ఉంటుందిలేండి, ఖాళీ ఏమి ఉండదు. అది మల్లన్న టెంపుల్ అండి, ప్రతి సంవత్సరం అక్కడ జాతర చేస్తారు, చాలా పెద్దగా చేస్తారు మల్లన్న జాతర అనేసి, బాగా చేస్తారనమాట. అది ఆ గుడిగా చిన్నగానే ఉంది కానీ జాతర అయితే బాగా పెద్దగా చేస్తారండి. ఇంకా మేము కిందకు వచ్చేసామండి. ఇది వెరైటీగా ఉంది చూడండి కొంచెం, అది దేనిది అనుకుంటున్నారు చూపిస్తాను చూడండి, అది దేని నుంచి వచ్చిందో అదిగోండి, కలబంద మొక్క నుంచి వచ్చిందండి. నేనైతే ఇంతవరకు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. అట్లా కలబందకి అట్లా పొడుగ్గా వచ్చి పువ్వు వస్తుంది అనేది నేనైతే ఫస్ట్ టైం చూశానండి. వెరైటీగా ఉంది కదా. ఇంకా బాబీతో గడిపిన వ్లాగ్ అయితే ఇదే. ఇది మండే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి, నేను ఉదయం శివయ్య పూజ చేసుకున్నాను, ఆ వీడియో అయితే పెట్టేశాను కదా. ఇంకా సాయంత్రం వచ్చి అమావాస్య కదండి ఆ రోజు, అందుకని చెప్పేసి నేను ఇలా లక్ష్మీ అమ్మవారికి అయితే నేను ఇలాగా పూజ చేసుకున్నాను. చిన్నగా పీట వేసుకొని అమ్మవారికి కుంకుమ అర్చన, ఇంకా వెండి పూలతో అర్చన అది చేసుకున్నాను. అష్టోత్తరాలు అవి చదువుకొని కనకదార స్తోత్రం అది చదువుకున్నానండి. చాలా మంచిదండి కనకదార స్తోత్రం అనేది, అమావాస్య రోజు ఉదయం అయినా సాయంత్రం అయినా సరే, అమావాస్యనే కాదండి ఎప్పుడైనా సరే కనకదార స్తోత్రం చదువుకొని అమ్మవారికి పూజ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. నేనైతే ఇలాగే చేసుకుంటాను, ప్రతి అమావాస్యకి కూడా నేను పూజ అయితే చేసుకుంటానండి అమ్మవారిది. ఇంకా శుక్రవారం కూడా చేస్తాను, కాకపోతే అమావాస్య రోజు కొంచెం బాగా చేసుకుంటాను అంతే.
ఇంకా నైవేద్యం కూడా నేను ఆ రోజు విడిగా అయితే ఏమీ చేయలేదండి. అమ్మవారికి ఆవుపాలు ఇంట్లో ఉంటే అందులో కొంచెం పటిక పంచదార వేసి నివేదన చేశాను. ఇంకా ఆ రోజైతే నేను ఇలాగ అమ్మవారికి దీపం పెట్టుకొని ధూపము హారతి అన్నీ ఇచ్చుకున్నానండి. ఇలాగే సింపుల్గానే చేసేసుకున్నాను, ఎందుకంటే శివయ్య పూజ ఇది అంటే నాకు కుదరలేదు. ఇది నేను ఆవు పిడకలండి, నేను మే నెలలోని ఆవు పేడ తీసుకొచ్చుకొని ఒక 10-15 పిడకలు పెట్టి ఉంచుకుంటాను ఎండలో. అవి ఎండినాక తీసి స్టోర్ చేసుకుంటానండి, ఒక కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడైనా అమావాస్య అప్పుడు తర్వాత ఫ్రైడే రోజు మనం ఇలా ధూపం వేసుకోవడానికి చాలా పనికొస్తాయి కదండి. మన ఆన్లైన్లో దొరుకుతున్నాయి, కాకపోతే ఇంకా అవి మనకు అందుబాటులో ఆవులు అయ్యి ఉన్నప్పుడు మనం తెచ్చుకోవచ్చండి. కొంచెం అటు ఇటు వెళ్ళైనా సరే తెచ్చుకొని మనం వేసుకుంటే మంచిది కదా. తర్వాత ఇలాగా ఇంట్లో ధూపం వేసుకోవడం చాలా మంచిదండి. ఏమన్నా చీడపీడలు ఉన్నా పోతాయి అంటారు కదా, అందుకని చెప్పేసి నేను అవి వేసుకుంటాను. ఇంకా తర్వాత అయితే అమ్మవారికి హారతి ఇచ్చుకున్నాను. ఇంకా నేనైతే ఇలాగే చేసుకున్నానండి. అండ్ ఇవేనండి నా మండే ట్యూస్డే వ్లాగ్స్. అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టే నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఓకేనా? నమస్తే.